యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తి వాచనం పుణ్యాహ వచనంతో ఉత్సవాలను మొదలుపెట్టారు అర్చకులు. ఈ నెల 10న ఎదుర్కోలు, 11న కళ్యాణం, 12న రథోత్సవం నిర్వహించనున్నారు. 14న నిర్వహించే అష్టోత్తర శతకటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈసారి బాలాలయంలోనే అంతరంగికంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు అధికారులు. ఆలయ ఉద్ఘాటన సందర్భంగా కుండ కింద నిర్వహించే వైభోత్సవ కళ్యాణం, ప్రచార రథం, ఊరేగింపు ఉత్సవాలను రద్దు చేశామని చెప్పారు. 10 గంటలకు స్వామివారి ఆలయంలో స్వస్తి వాచనంతో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాల్ని. ఆలయ అర్చక సిబ్బంది, ఆలయ సిబ్బంది అందరూ కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోచంపల్లి వాళ్లచే స్వామివారికి ప్రతి సంవత్సరం మాదిరిగానే వస్త్రాలు బహుకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా స్థానికులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఉత్సవంలో పాల్గొని స్వామివారి ఉత్సవాలను వీక్షించేందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తరమైన వైభవాలతో ప్రారంభింపబడినాయి. ఈ ఉత్సవంలో స్వామివారికి నవకలశాభిషేకము, ఆ తర్వాత స్వస్తివాచనం అనే కార్యక్రమం జరిగింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ఋత్వీకరణము, ఆ తర్వాత స్వామివారికి మంత్రపుష్ప నీరాజనాలతో స్వస్తివాచనం అనే కార్యక్రమం సుసంపన్నమైనది.